ఒక మాట అన్నారు ప్రతి ఒక్కరూ సమస్యలు చెబుతున్నారు లోపాలు చెబుతున్నారు పరిష్కారం చెప్పట్లేదు అని అన్నారు ఓ మంచి పాయింట్ చెప్పారు నేను ఇందాకే రైస్ చేశాను ఆ విషయం మీరన్న మాట కరెక్ట్ అయిందే చాలా అర్థవంతమైనది సహేతుకమైనది నిజాయితీ కలిగిన ప్రశ్న అది ఎందుకు సాయి గారు ప్రజలు ఒక ఐదేళ్ల పాటు ఒకరిని నమ్మి ఓట్లు ఇచ్చి మీరు అధికారం చెలాయించండి మీరు మా మీద పెత్తనం చేయండి మాకు మంచి చేయండి అని కోరుకున్నప్పుడు నిజాయితీతో కూడిన ఇలాంటి ప్రతిపక్ష నేతలు తర్వాత ముఖ్యమంత్రులైనా వాళ్ళకు తెలిసి వాళ్ళు ఒప్పుకొని చేసిన కొన్ని నిర్ణయాలు సమాంతంగా వచ్చి తర్వాత మార్చేస్తే ప్రజలు బలి అవుతుంటే ఆ ప్రశ్న ఎవరికి సాయి గారు నిజాయితీగా వాళ్ళు విజ్ఞులయ్యి వాళ్ళు సరైన వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజల మీద నెత్తి ఎక్కి డాన్స్ చేస్తూ వాళ్ళ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇక్కడే వివేక్ గారు కొన్ని వివేక్ గారు ఇక్కడే పాయింట్ ఏంటంటే వివేక్ గారు ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రభుత్వం ఎలా పాలన చేయాలంటే పాత పాలన కొనసాగించండి అంటున్నాం మనం. ఇంతకు ముందు అమరావతిలోనే అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది మీరే ఆరోపించారు మీరే విమర్శించారు. సరే ఏదో అయిపోయింది కాబట్టి అట్ట కొనసాగించండి అంటున్నారు. ఎలా కొనసాగించాలంటున్నారు? 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి మిగతా 125,000 కోట్లు కూడా ఖర్చు పెట్టేయండి అక్కడ జరగనీయండి అంటున్నారు. పోనీ ప్రత్యామ్నాయం మీలాంటి వాళ్ళు గ్రీన్ క్యాపిటల్ అంటారు అనగానే దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ మొత్తం గ్రాఫిక్స్తో కూడినటువంటి నాటి రాజధానే కావాలంటారు. ఇక్కడ ప్రారంభం అక్కడే చుట్టుకునేది దాంట్లో మళ్ళీ ప్రస్తుతానికి ఇది ఆపేయండి అది ఆపేయండి ఎక్కడ క్లారిటీ ఉందంటారు? జనసేన సాయి గారు అదే జనసేన అధినేత గారు 2015లోనే ఈ విషయం చెప్పారు. ఒకవేళ ఈయన అధికారంలోకి రాకపోతే మీకు చట్టబద్ధతి ఇది మీకు అన్యాయం చెప్పారు సార్. నేను అంటున్నది అది కానీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. సో ఆ కోణంలో ఆలోచిస్తే ప్రజలకి బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేస్తాయనే ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతల మీద ఉంటుంది. మీరు క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టుకునే రైటు ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఇప్పుడు విశాఖ తరలింపు అనే ఒక ఆలోచనని నిరంతరము చేస్తుంది. బహిరంగంగా కోర్టు చెప్పినా కూడా మంత్రులు ఇష్టానుసారము క్యాంప్ ఆఫీస్ కావదు మేము రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖనే అనే ఒక కోణాన్ని ఎప్పుడైతే చెబుతున్నారో కోర్టు దృష్టిలో ఇది ఉన్నప్పుడు రాజధానికి తరలింపు స్టేటస్ కో జరుగుతున్నప్పుడు ఇలాంటి తరలింపులు సహేతుకము కాదనే కోణంలోనే కోర్టు అంటుంది తప్ప క్యాంప్ ఆఫీస్ గురించి కాదు. పర్టికులర్ గా సాయి గారు ఇక్కడ ఒక సన్నటి గీత ఉంది రెండు స్వతంత్ర వ్యవస్థ కారణంగా మేము దీన్ని అంగీకరించట్లేదు అనేది దోబూచులాట ఎందుకు? న్యాయ వ్యవస్థ సూటిగా చెప్పచ్చు. ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతోంది. మీరు ఈ ఉద్దేశంతో వెళ్తున్నారని మేము భావిస్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశం అంతేగాని కాకపోతే వీళ్ళు సమయం అడిగారు కౌంటర్ కు టైం అడిగారు కాబట్టి చెప్తుందా రేపు ప్రభుత్వం మేము అందుకోసమని చెప్తుందా? హలో మీ హలో సాయి గారు సాంశరావు గారు లెట్ మీ కంప్లీట్ సాయి గారు సాయి గారు ఇంకా అవ్వలేదు. చెప్పండి. జనసేన మిత్రులకి బీజేపీ మిత్రులకి ఒక విషయం చెప్తానండి. రాష్ట్ర రాజధాని కట్టిన తర్వాత వివేక్ గారు ఇంకేదో చెప్తానంటున్నారు వినండి ఒక్క నిమిషం కంప్లీట్ అవనండి చెప్పండి. సాంశివరావు గారు వైసీపీ సాంశివరావు గారు ఒక మాట అన్నారు హైకోర్టే వచ్చి పరిపాలించుకోండి అనే ఒక మాట అన్నారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే హైకోర్టే వచ్చి పరిపాలించుకోండి అనే మాట గతంలో కూడా కొందరు మంత్రులు ఉన్నారు నాయకులు కూడా అన్నారు. అంటే రెండు స్వతంత్ర వ్యవస్థలు న్యాయ వ్యవస్థ అండ్ శాసన వ్యవస్థ కార్యనిర్వాహ వ్యవస్థ మూడు ఎవరి విషయాలు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ గా చేసుకునే విషయాలు కొన్ని స్వతంత్రంగా చేసుకుంటాయి కాదని లేదు. కానీ ఇక్కడ సన్నకి గీత ఉంటుంది అదేంటంటే రాజ్యాంగం. దాని పరిధిలో ఏ పరిధిలో వాళ్ళు పని చేసుకోవాలి. వీళ్ళు రాజ్యాంగానికి లోబడి పని చేస్తే ఏ కోర్టులు ఏమి అనవసాయి గారు. వీళ్ళు ఆ పరిధి దాటినప్పుడల్లా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. కేవలం దేనికోసము? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా న్యాయంగా చెయ్యాలి కాబట్టి అనేది న్యాయ వ్యవస్థ అడుగుతుంది. అంతే తప్ప న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేసే రైట్ శాసన వ్యవస్థకు లేదు, శాసన వ్యవస్థను క్వశ్చన్ చేసే రైట్ న్యాయ వ్యవస్థకు లేదు. సో ఎప్పుడు ఎవరైతే పరిధి దాటుతారో ఎవరైతే ఒకరి స్వతంత్రాన్ని వచ్చి వేలు పెడతారో ప్రజలకు అన్యాయం జరుగుతుందనే వేలు పెడతారో అప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా రెస్పాండ్ అవుతారు సాయి గారు. ఈ ఒక్క గీతని ప్రతిసారి వైసీపీ దాటినప్పుడల్లా ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడారు ఇందాక.
సో వాళ్ళే వచ్చి పరిపాలన చేసుకోండి అనేది హైకోర్టు విషయంలో చాలా తీవ్రమైన మాట. అది వీళ్ళు పబ్లిక్ గానే అలాంటి మాటలంటే ఇండివిజువల్ వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకు ఎలా ఉంటుంది, పరిపాలన వీళ్ళు చేసే దాని మీద ప్రజలకు ఎలాంటి నమ్మకం భరోసాని కల్పిస్తారు సాయి గారు. సో ఈ గీతను దాటుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. న్యాయ వ్యవస్థ మాటమాటికి వచ్చి ఇన్వాల్వ్ అవ్వదు సాయి గారు. జనసేన మిత్రులు చెబుతాను, ఎన్సీఎం చెప్పిన అదేనా, మీరు మీరు ఇక్కడ రాజధాని అయిపోయిన తర్వాత హైకోర్టు వచ్చిన తర్వాత మీ జనసేన నాయకుడు కర్నూలు వెళ్ళి ఈ కర్నూలు రాజధానిగా చూడాలనుకుంటున్నానని ఎందుకు ప్రతిపాదించారు? బీజేపీ వాళ్ళు వాళ్ళ మళ్ళీ రాయలసీమ ఇదని చెప్పి మాకు హైకోర్టులో రాజధాని హైకోర్టు కర్నూలులో ఉండాలని ఎందుకు వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో చేశారు? వాళ్ళ అవకాశ రాజకీయాల కోసం వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు అవకాశ ఇక్కడ హైకోర్టు ఫంక్షనింగ్ అయిన తర్వాత సాయి గారు అక్కడ అడ్వకేట్ నాగేంద్ర గారు కూడా చెప్తున్నా హైకోర్టు ఫంక్షనింగ్ అయిన బీజేపీ వాళ్ళు ఒక మ్యాండేట్ ఇస్తారు. చెప్పండి చెప్పండి సాంశ్వరరావు గారు. హైకోర్టు 1 ఇయర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు హైకోర్టులో హైకోర్టు కర్నూలులో ఉండాలా అని హైకోర్టు డిక్లరేషన్ ఒకటి ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి అవసరం ఏంది, ఆల్రెడీ ఇక్కడ హైకోర్టు రన్నింగ్ అవుతుంది కదా. జనసేన ఆయన నాయకుడు పవన్ గారు వెళ్ళి నేను కర్నూలు రాజధానిగా చూడాలనుకున్నాను చూడలేకపోయానని, ఇవన్నీ రాజకీయ వ్యూహంలో మీ అంతర్భాగ వ్యూహాలకే మేము చెక్కు పెట్టాం. ఇప్పుడు హైకోర్టు తేల్చనండి, ఇది రాజ్యాంగ సమస్యగా మీరు ఎక్కడ క్యాంప్ ఆఫీసులు పెట్టకూడదు అనుకుందండి, అది ఇండియా మొత్తం వస్తుంది, మా ఒక్క రాష్ట్రానికే కాదు కదా, మాకొక్కళ్ళకే కాదు కదా, మీరు ఓన్లీ అమరావతిలోనండి ఎక్కడ క్యాంప్ ఆఫీసులు కట్టకూడదు అని వచ్చిందనుకోండి, అట్టనే హైకోర్టు ఫాలో అవుతాం, ఇండియా మొత్తం అట్టనే ఫాలో అవుద్ది. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా, వాళ్ళు వచ్చి పరిపాలన మేము కాదు, మీరు పరిపాలించడానికి లేదు, మేమే డైలీ మానిటరింగ్ చేసి 293 పిటిషన్లు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, ఆ ఎంకరేజ్ చేసి 1 సంవత్సరం లాగుతాం, 2-3 సంవత్సరాల దాకా డైలీ 10 పిటిషన్లు ఆర్గ్యుమెంట్ చేసి మేము పరిపాలిస్తాం అనుకున్నాం అనుకోండి, దానికి కూడా ఓకే, మాకు అభ్యంతరం ఉంది, సుప్రీం కదా కోర్టు, సుప్రీం కదా, వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎట్లా చేస్తారు దానికి ఒప్పుకున్నాం, లేదు మేమే పరిపాలిస్తా ఉన్నాం అనుకోండి అట్టని పరిపాలించమని. సంసరా గారు, మీ నాయకులు మీ పార్టీ న్యాయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు నేను వాళ్ళ వెనకాల ఉన్నాను, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమైనా చేయొచ్చు, జడ్జిని ఏమైనా చేయొచ్చు, హైకోర్టు మీద దాడులు చేయొచ్చు అని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారు మీరు కూడా అదే చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, మీకేం తెలుసు, మీకు మీకు తెలుస్తా 90 సార్లు మీకు హైకోర్టు చివాట్లు ఎందుకు పెట్టింది, సుప్రీం కోర్టు ఎందుకు చివాట్లు పెట్టింది, ముఖ్యమంత్రి గారు అన్నారు, నేనా ముఖ్యమంత్రి, రమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అన్నారు, ఏం జరిగింది చూడండి, దాంట్లో రమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేనే సీఎం, నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటా అన్నాడు. నువ్వు సీఎం అయితే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టబద్ధంగా చేయాలి, చట్టం మీకు చుట్టం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో మా ఇష్టమే ఉంటుందా, మీ ఇష్టం ఉంటుందో, మీ ఇష్టం రాజ్యాంగానికి లోబడి ఉండాలి, మీ ఇష్టం రాజ్యాంగానికి లోబడి ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, మీ ఇష్టం రాజ్యంగా ఉండదు, రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అది. అర్థం కాదు క్రాస్ టాక్, అర్థం కాదు, ఆయన మాట్లాడాక మీకు ఇస్తాను ఒక్క నిమిషం.